వాట్సాప్ గైస్, నేను మై ఫిల్మీ సైతేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిల్మీ సైతేజ్. గైస్, ఈరోజు మన వీడియోలో అయితే IIIT హైదరాబాద్ గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం, అంటే కంప్లీట్ రివ్యూ తెలుసుకోబోతున్నాం. చాలామంది అయితే IIIT హైదరాబాద్ రివ్యూ చేయమని చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు. సో మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. అది హాస్టల్ లైఫ్ కానివ్వండి, కాలేజ్ లైఫ్ కానివ్వండి, అండ్ కట్ ఆఫ్స్ గురించి కానివ్వండి, నెక్స్ట్ మన ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఈ IIIT హైదరాబాద్లో అయితే IITస్తో ఈక్వల్గా ఉండే ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అది ఈక్వల్ టు IIT ఉండే కాలేజ్ ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు క్యాంపస్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే మీరు ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను ఎటువంటి వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ నేనైతే ఇంకా చాలా కాలేజెస్ రివ్యూస్ చేశాను, అది బిట్సాడ్ కాలేజ్ రివ్యూ చేశాను, నెక్స్ట్ NIT వరంగల్ అండ్ VIT కాలేజ్ గురించి అయితే రివ్యూ చేశాను. అదంతా డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, సో అందులోకి వెళ్ళి మీరు అంతా చూసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు IIIT హైదరాబాద్ గురించి అయితే మనం కంప్లీట్గా మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ IIIT హైదరాబాద్ బిల్డింగ్ చూడండి, ఇక్కడ చాలా బాగుంది కదా బిల్డింగ్, వైట్ కలర్ తోటి. అండ్ బిల్డింగ్ కాలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒకసారి స్టాటిస్టిక్స్ ర్యాంకింగ్స్ చూద్దాం, ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. NIRF ర్యాంక్ 2020 వచ్చేసి మాత్రం 43rd ర్యాంక్ అయితే వచ్చింది. బట్ నాకైతే ఒక విషయం అయితే అర్థం కాలేదు, ఈ కాలేజ్ అనేది ఇంత బాగుంటుంది అండ్ ఇంత మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇంత బాగుంది కదా, బట్ దీనికన్నా MT యూనివర్సిటీ కానీ, VIT కానీ, SRM కానీ దీనికన్నా బెటర్ ర్యాంక్ అయితే NIRF వాళ్ళు ఇచ్చారు. బట్ ఎందుకు ఇచ్చారు అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అండ్ ఆ విషయం పక్క పెడితే ఎస్టాబ్లిష్ వచ్చేసి 1998లో అయితే ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 66 ఎకరాస్లో అయితే మనకి ఈ IIIT హైదరాబాద్ అనేది ఉండడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద IIITs తోటి కంపేర్ చేస్తే మనకి IIIT అనేది చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికైతే మంచి మంచి ప్లేస్మెంట్స్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒక స్ట్రీమ్స్ ఆఫర్డ్ సీట్ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. బేసిక్గా అయితే ఇదైతే మొత్తం మన కంప్యూటర్ సైన్స్ గురించి అయితే ఎక్కువ కేర్ తీసుకుంటారు, అండ్ ECE గురించి కూడా ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం 75 సీట్స్ ఉన్నాయి, అలాగే ECEకి అయితే మాత్రం 45 సీట్స్ ఉన్నాయి, టోటల్ అయితే 120 సీట్స్. అండ్ ఒకసారి ఫీమేల్ సీట్స్ కోసం సపరేట్గా చూస్తే మాత్రం కంప్యూటర్ సైన్స్లో అయితే ఫీమేల్ కోసం 25 సీట్స్ అనేది ఉండడం జరిగింది, అండ్ ECEలో అయితే 15 సీట్స్ అనేది ఉండడం జరిగింది, అండ్ టోటల్గా వచ్చేసి మాత్రం 40 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కట్ ఆఫ్స్ బదులు ఫస్ట్ అయితే మనం మోడ్ ఆఫ్ అడ్మిషన్ గురించి చూసుకుందాం, అంటే ఏ విధంగా మనకి ఇందులో సీట్ రావచ్చు అనేది. ఫస్ట్ ఏంటంటే దీనికోసం అయితే రెండు ఉంటాయి, ఒకటి ఏంటంటే UGE ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది, అలాగే మనకు JEE మెయిన్స్ తోటి కూడా మనం ఇందులోకి సీట్, ఇందులో యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే మాత్రం కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి మాత్రం 99 JEE మెయిన్స్ ప్రకారం అయితే JEE మెయిన్స్లో అయితే 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ ఉంటుంది, అదే మనం UGE ఎగ్జామ్ ద్వారా మనం వెళ్ళామనుకో 5 ఇయర్స్ కోర్స్ అనేది ఉంటుంది. ఇందులో మనకైతే బీటెక్ ప్లస్ MS రెండు కలిపి అయితే మనకి ఇందులో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వస్తే JEE మెయిన్స్లో 4 ఇయర్స్ బీటెక్ వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ మనకు రావాలంటే 1187 బిలో ర్యాంక్ వస్తే కానీ మనకైతే ఇందులో కంప్యూటర్ సైన్స్ రాదు. అండ్ ECEకి వచ్చేసి మాత్రం 2845. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కాలేజ్ అనేది ఎంత బాగుంటుందో. అండ్ మనకు JEE మెయిన్స్ ద్వారా అయితే ఇందులో దీనికన్నా బెస్ట్ కాలేజ్ అయితే లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది కాలేజ్. అండ్ ఒకసారి దీన్ని UGE ఎగ్జామ్ ద్వారా వచ్చే కట్ ఆఫ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే బీటెక్ ఇన్ CS బై MS రీసెర్చ్ ఇన్ CSEకి వచ్చేసి మాత్రం 65 రావాలి, అలాగే మనకు బీటెక్ ఇన్ ECE బై MS రీసెర్చ్ ఇన్ ECE కోసం అయితే 211 రావాలి. అండ్ మిగిలినవి కూడా మీరు ఇక్కడ ఇస్తాను, మీరు చదువుకోండి. అండ్ ఒకసారి ఫీజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫీజెస్ అనేది చాలా 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 హైగా ఉంటాయి ఇందులో, ఫీజెస్ తక్కువ అయితే అస్సలు ఉండదు. మనం చూసుకున్నట్టయితే 1 ఇయర్కి అయితే దాదాపు 3,45,000 అయితే మనకు ఇందులో ఫీజు ఉండడం జరుగుతుంది, అది ఇన్స్టిట్యూట్ ఫీజ్ ప్లస్ హాస్టల్ ఫీజ్ ప్లస్ మెస్ ఫీజ్. దీంతో ఈ మూడు కలిపి అయితే మనకు 3,45,000 ఉంది. అండ్ మనం కంప్లీట్గా 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ కావాలంటే మనకు దాదాపు 16 lakh వరకు అయితే అవుతుంది, 16-17 lakh అయితే మనకు ఖర్చు అవుతుంది. సో దాని తగ్గట్టు అయితే మనకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ప్లేస్మెంట్స్ ద్వారా. ప్లేస్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి వద్దాం.
ఈ కాలేజ్ అనేది స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ గురించి కానివ్వండి, ఎంజాయ్మెంట్ చేయడానికి గురించి కానీ, వీటి గురించి అయితే ఎక్కువ కేర్ తీసుకోదు. ఐ మీన్ ఎక్కువ అయితే ఉంటుంది, ఓన్లీ స్టడీ మాత్రమే ఉంటుంది. మీరు చదువుకొని మంచి ర్యాంక్స్, మంచి ప్లేస్మెంట్స్ రావడానికి అయితే మనకి ఈ కాలేజ్ అనేది చాలా 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 హెల్ప్ చేస్తుంది. అండ్ మనకైతే ఇప్పుడు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి అయితే ఇందులో అయితే ఉంటాయి, బాస్కెట్బాల్ ఉంటుంది, నెక్స్ట్ ఫుట్బాల్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, యోగా రూమ్ ఉంటుంది, ఇలా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కటి అనేది అందులోనే అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువగా యూజ్ చేయరు అండ్ ఎక్కువ అయితే దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు. నెక్స్ట్ ఏంటంటే టెన్నిస్లా ఉంది, హాకీ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, ఇలా ప్రతి ఒక్క గేమ్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి. కానీ బట్ ఏంది ఎక్కువ అయితే ఆడరు, ఓన్లీ స్టడీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ఎంజాయ్మెంట్ కానివ్వండి, అలాంటి విషయాలకైతే ఇందులో చాలా దూరంగా ఉంటారు. అండ్ ప్లేస్మెంట్స్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ప్లేస్మెంట్స్ గురించి అయితే అసలు డోకా చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇచ్చే ప్లేస్మెంట్స్ మీకు ఐఐటీస్లో కూడా, కొన్ని ఐఐటీస్లో కూడా ఇవ్వరు, ఎందుకంటే అంత బాగుంటాయి. ఫస్ట్ ఏంటంటే మన మేజర్ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, లైక్ గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా. ప్రతి ఒక్క కంపెనీలో IIIT హైదరాబాద్ స్టూడెంట్స్ 100% ఉంటారు. చాలా వరకు అయితే 100% ఉంటారు, ఎందుకంటే మంచి ప్లేస్మెంట్స్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే కోడింగ్ కల్చర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ ఏంటంటే ఈ కాలేజ్ అంటే సపరేట్గా కంప్యూటర్ సైన్స్ గురించి, ఈసీఈ గురించి, వీటి గురించి పెట్టిన కాలేజ్ మాత్రమే. అండ్ కోడింగ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇందులో అయితే చాలా 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 బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి యావరేజ్ ప్యాకేజ్ సిఎస్కి వచ్చేసి మాత్రం 26 lakh పర్ యానం, గుర్తుపెట్టుకోండి, 26 lakhs, 26 lakhs వస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కాలేజ్ అనేది ఎంత మంచి కాలేజో, అండ్ ఈ కాలేజ్లో చదివితే ఎంత బాగుంటుందంటే దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈసీఈకి వచ్చేసి మాత్రం 19 lakh పర్ యానం అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 21 lakh, అంటే అన్ని బ్రాంచెస్ కలిపి మనకైతే 21 lakh వరకు అయితే మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి మాత్రం అబౌట్ 10 lakh పైనే మనకు ఆఫర్స్ అనేది ఉంటుంది, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అబౌట్ 10 lakh పైనే మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది, బిలో 10 lakh అయితే ఉండదు. సో మనం అర్థం చేసుకోవాలి ఇక దీన్ని బట్టి మనకి ఎంత మంచి కాలేజ్ అనేది, ఎంత మంచి, ఎంత బాగుంటుంది అనేది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ డొమెస్టిక్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 42 lakh పర్ యానం, అది సిఎస్ఈకి వచ్చింది. అండ్ మనకు ఈసీఈకి వచ్చేసి మాత్రం 39 lakhs పర్ యానం. సో ప్యాకేజెస్ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు, 100% ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకైతే మనకు వేరే కంపెనీస్, ఏ కంపెనీస్ టాప్ కంపెనీస్ ఏంటంటే యాపిల్ నుంచి కానివ్వండి, అమెజాన్ నుంచి కానివ్వండి, అడోబ్ నుంచి కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఫేస్బుక్, గూగుల్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా మంచి మంచి కంపెనీస్ నుంచి అయితే మనకి ఇందులో రిక్రూట్మెంట్స్ అయితే అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే మన ఒకవేళ మనం బీటెక్లో జాయిన్ అయ్యాం, ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాం, మన సిజిపిఏ మంచిగా ఉంది, అండ్ మనం సార్స్ తోటి కూడా మంచిగా ఉన్నాం, మంచి డిసిప్లిన్ స్టూడెంట్ అనే పేరు వచ్చింది మనకి, అలా రావడం వల్ల అయితే మీకు స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంటుంది, మంచి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అంటే మీ ఫస్ట్ ఇయర్లో మీరు మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే స్కాలర్షిప్ అనేది ఉంటుంది. ఇదైతే క్లియర్గా చెప్తున్నా. నెక్స్ట్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే మనకు స్టార్టప్ కంపెనీస్ కూడా మనం ఇందులోనే పెట్టవచ్చు. దానికైతే ల్యాబ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఐఐటీస్తో కన్నా ఇందులోనే ఎక్కువ ఉంటాయి దీనికి సంబంధించినవి అయితే. సో మన స్టార్టప్ కంపెనీస్ పెట్టాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ కాలేజ్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ క్లాసెస్ అయితే ఎక్కువగా ఏమి చెప్పరు, డైలీ ఒక 4 to 5 hours మించి క్లాసెస్ అయితే మీకు ఉండవు. అండ్ మీరు మొత్తం వర్క్ చేయాల్సిందే ఉంటుంది, దాని మించి అయితే ఏముండదు. అండ్ మీరు చూసుకున్నట్టయితే దాదాపు 100 ప్రతి ఇయర్ అయితే 100 స్టార్టప్ కంపెనీస్ అయితే ఇందులో నుంచి స్టార్ట్ అయిపోతుంది, అంటే IIIT హైదరాబాద్ నుంచే. అండ్ మనకైతే ఇంకా క్లబ్స్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి, వీటి మీద అయితే ఎక్కువ అయితే మనకు కాన్సన్ట్రేట్ చేయరు, నార్మల్గానే ఉంటుంది. మిగిలిన విషయాలు అయితే మనకు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మంచి మంచి హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే అంత ఓల్డ్ బిల్డింగ్స్లోనే మనం హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఫ్రెషర్స్కి అయితే డబుల్ సీటర్స్ ఉంటాయి. అండ్ గర్ల్స్ హాస్టల్స్ కూడా గర్ల్స్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉంటాయి. అండ్ మన బాయ్స్కి అయితే మాత్రం కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బాయ్స్కి అయితే కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇయర్లో వైఫై అనేది ఉండదు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి అయితే మనకు వైఫై అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ల్యాండ్ ఫెసిలిటీస్ కానివ్వండి, 24/7 ఫాస్ట్ ఇంటర్నెట్ కానివ్వండి, ఇలాంటివి అయితే ప్రతి ఒక్కటి అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మన హాస్టల్లో అయితే అల్మారు, బెడ్ మిర్రర్, ఫ్యాన్ అండ్ ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి మెస్ విషయానికి వద్దాం. మెస్ ఏ విధంగా ఉంటుందంటే, మెస్ అనేది సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్కి సపరేట్గా ఉంటారు. అంటే సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియా నుంచి వచ్చే మాకు సౌత్ ఇండియా ఫుడ్ పడదనుకునే వాళ్ళు మనమైతే ఇందులో ఉంటుంది, సపరేట్గా అయితే ఉంటుంది సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్కి. సో దాని ద్వారా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫుడ్ చెప్తున్నాను కదా, ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మంచి హైజీనిక్ ఫుడ్ అనేది వీళ్ళు అయితే మనకు సప్లై చేస్తారు.
అండ్ మనం ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటెండెన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు డుమ్మాస్ కొట్టుకుంటా నేను బయట తిరుగుతాను అలాంటి ఫెసిలిటీస్ అయితే ఏమి ఉండదు. అటెండెన్స్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ మీకు వీక్లీ అసైన్మెంట్స్ ఇస్తారు, ప్రతి ఒక్క వర్క్స్ ఇస్తారు, చాలా వర్క్ అనేది వర్క్ లోడ్ అనేది మీ మీద ఉండడం జరుగుతుంది. అండ్ మీకైతే లేట్ సబ్మిషన్ కానివ్వండి ఇలాంటి విషయాలలో అయితే మీకైతే ఎక్స్క్యూజ్ ఇవ్వరు. మీరు ఖచ్చితంగా ఇన్ టైంలో మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ కానివ్వండి, మీకు ఏమైనా ఇస్తే ప్రాజెక్ట్స్ ఇస్తే అవన్నీ కంప్లీట్ చేసి ఖచ్చితంగా మీరు చూపించాలి. అందులో అయితే ఎటువంటి ఎక్స్క్యూజ్ అనేది ఉండడం లేదు. అండ్ ఫెసిలిటీస్ అయితే మనకు అంత ఏముండదు, అంటే వేరే ఐఐటీస్ తోటి కంపేర్ చేసుకున్నా కానివ్వండి, లైక్ ఏమన్నా మనకు సంబంధించిన ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అంత అయితే ఏం బాగుండదు. బట్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళైతే చాలా బాగుంటారు. ఫ్యాకల్టీ కానివ్వండి మనకైతే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మంచి ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా దీని గురించి అయితే ఇంతే ఉంది. మీకైతే దీని కాలేజ్ ఫెస్ట్ గురించి మాట్లాడడం మర్చిపోయాను, సారీ. కాలేజ్ ఫెస్ట్ కూడా మనకు అంతేం ఉండదు, జస్ట్ ఇయర్లీ ఒకసారి అయితే మనకు ఒక కాలేజ్ ఫెస్ట్ అనేది జరుగుతుంది, అంత మించి అయితే ఇంకా ఏం ఉండదు. సో గైస్, మీకైతే IIIT హైదరాబాద్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, ఇది మన వీడియో, మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, మీకు ఇంకేమైనా కాలేజ్ రివ్యూస్ గురించి కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒక ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. అండ్ నేను ఇంకేమైనా అప్డేట్స్ ఇచ్చినా కూడా, ఇంకేమైనా చేసినా కూడా ఖచ్చితంగా నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాతనే మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. సో గైస్, దిస్ ఇస్ యువర్ ఫిల్మీ సతీష్ షైనింగ్ అప్. బాయ్.